గత నెలలో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడగా అప్పుడు రాజస్థాన్ జట్టు ఢిల్లీ జట్టుపై 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది। ఆ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ సెంచరీ చేయగా దేవదత్ పడిక్కల్ అర్ధ సెంచరీ చేశాడు। బదులుగా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మేము ఏమీ తక్కువ తినలేదు అన్నట్లుగా చెలరేగి బ్యాటింగ్ చేసింది। వీరోచితంగా పోరాడిన చివరికి విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది। ఇప్పుడు ఈ రెండు జట్లు మరోసారి కయ్యానికి కాలు దూవుతున్నాయి। చివరి మ్యాచ్లో రాజస్థాన్ జట్టు పంజాబ్ కింగ్స్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో 91 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది। ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో రెండు జట్లు గెలుపు కోసం ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు। తుది జట్టులో అవకాశం దక్కించుకునే అవకాశం ఉన్న ఆటగాళ్ల వివరాలను ఒకసారి చూద్దాం। ముందుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు వివరాల్లోకి వెళితే ఓపెనర్లుగా జోష్ బట్లర్, యశస్వి జైస్వాల్, మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్, నాలుగో స్థానంలో సంజు శాంసన్ వస్తారు। షిమ్రాన్ హిట్మేయర్ తండ్రి కావడంతో వెస్టిండీస్ వెళ్లాడు। దీంతో అతడి స్థానంలో మిడిల్ ఆర్డర్లో రస్సీ వాండర్ డుసెన్ లేదా జేమ్స్ నీషమ్ రావడం ఖాయం। ఇక తర్వాతి స్థానంలో రియాన్ పరాగ్ రానున్నాడు। బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బోల్ట్, ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ సేన్ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలోనూ జట్టులోకి వస్తారు। ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వివరాల్లోకి వెళితే ఓపెనర్ పృథ్వీ షా ఇంకా అనారోగ్యం నుంచి కోలుకోలేదు కాబట్టి డేవిడ్ వార్నర్ తో కలిసి యష్ ధూల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు। మిడిల్ ఆర్డర్లో రిపల్ పటేల్ కు బదులుగా శ్రీకర్ భరత్ జట్టులో కొనసాగుతాడు। మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ యథాతథంగా 3, 4 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు। రోమన్ పావెల్ జట్టు 6వ స్థానంలో రానున్నాడు। ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్లు సేవలు అందిస్తారు। ఫాస్ట్ బౌలర్లుగా ఎన్రిట్ నోకియా, ఖలీల్ అహ్మద్, ఏకైక స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగుతారు। ఇవి తుది జట్ల వివరాలు। ఈ రోజు మ్యాచ్ గనుక రాజస్థాన్ గెలిస్తే ఎస్ఆర్హెచ్, ఢిల్లీ, కోల్కతా, పంజాబ్ జట్లకు ప్లే ఆఫ్స్ కు వెళ్లడం చాలా కష్టంగా మారుతుంది। ఒక విధంగా అసాధ్యమవుతుందనే చెప్పాలి। ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవాలని ఆ 4 జట్ల అభిమానులు బలంగా కోరుకుంటారు। రాజస్థాన్ బ్యాట్స్మెన్లలో హిట్మేయర్ లేకపోవడం ఆ జట్టు భారీ లోటు। మరి ఈ లోటును అధిగమించి రాజస్థాన్ జట్టు విజయం సాధిస్తుందా లేదా అపజయాన్ని మూటగట్టుకుందా అనే విషయం ఈరోజు సాయంత్రం తేలిపోతుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి। మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి।